హాయ్, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. ఓ, మీకు కూడా. థ్యాంక్ యూ. తెలుగు వస్తుందా? వస్తుంది, బాగానే మాట్లాడుతుంది. కొంచెం వస్తుంది వస్తుంది, కానీ ఇప్పుడు కొంచెం ఐఎమ్ అవుట్ ఆఫ్ టచ్. ఓకే, సో ఈరోజు మనం ట్రై చేద్దాం ఓన్లీ తెలుగు. సరే, ఓకే, ట్రై చేద్దాం. ఓకే. అండ్ మీరు ఈసారి మైసూర్ వెళ్ళినప్పుడు మాకు కూడా కొంచెం మైసూర్ పాక్ తీసుకురండి. మైసూర్లో మైసూర్ పాక్ తింటే మాత్రం ఐ థింక్ అద్భుతంగా ఉంటుందా? ఆ, అవును, మనం వి టేస్టెడ్ మాకు కూడా చాలా ఇష్టం. మీరు ఈసారి వెళ్ళినప్పుడు 5 kgs తో పాటు ఇంకొక 5 kgs తెస్తే సరిపోతుందండి, నోట్లో పెట్టినట్టు. అంతేనా? 5 kgs మీరు అది 10 kgs సరిపోతుంది. 10 kgs అంటే ఇంకా అట్లా కరిగిపోతుంది అనమాట. వెరీ నైస్. జోడి అనే టైటిల్ ఎంచుకోవడానికి రీజన్ అంటే మీ ఇద్దరి మధ్య మొత్తం స్టోరీ అనేది రొటేట్ అవుతుందా, దానివల్లే అట్లా ఎంచుకోవడం జరిగిందా? అంతే అండి. సో ఆబ్వియస్లీ ఇట్స్ అ లవ్ స్టోరీ. సో ఒక మంచి క్యూట్ ఫ్యామిలీ హ్యాపీగా చూసే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ. అండ్ సో అందుకే జోడి అనే ఒక టైటిల్ ఎంచుకోవడం జరిగింది అనమాట. సి, ఆదిని చూస్తే చాలా ఇన్నోసెంట్ గా, చాలా కామ్ గా ఇట్లా అనిపిస్తూ ఉంటారు కదా, నేను కూడా అలానే ఉన్నారు. ఐవెన్ ఐ థాట్ ద సేమ్ అనిపించింది, నాకు కూడా అలానే అనిపించింది. బట్ షూట్లో వీ వర్ క్వైట్ హలో హాయ్ ఓకే, అప్పుడప్పుడు వీ వుడ్ టాక్. సాంగ్ షూట్లో వీ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్ అండ్ దెన్ వీ సార్ట్ ఆఫ్ బికేమ్ లైక్ యు నో క్లోజ్ లైక్ ఫ్రెండ్స్. సో దెన్ హీ విల్ బి లైక్ యాక్టివ్. జస్ట్ ఇది ఒక ఫేజ్ అన్నమాట, ఇంకో పర్సన్ ఫుల్ యాక్టివ్ అన్నమాట. ఇప్పుడు మాత్రం కామ్, ఫుల్ కామ్, కామ్ ఇన్నోసెంట్. చూడగానే అట్లనే అనిపిస్తారు కదా. సో లైక్ నా ఫ్రెండ్స్ నుండి అండ్ ఈవెన్ నా నుండి కూడా కాంప్లిమెంట్స్ ఏంటి అంటే, ప్రీవియస్ మూవీస్ అన్ని మూవీస్లో మీరు చాలా హ్యాండ్సమ్ ఉంటారు అండ్ ఈ మూవీకి వచ్చేసరికి చాలా స్పెషల్గా ఇంకా ఎక్స్ట్రా హ్యాండ్సమ్గా అనిపిస్తున్నారు. సో ఏమైనా కేర్ తీసుకున్నారా? కేర్ అదేం లేదండి, శ్రద్ధ ఉంది కదండి పక్కన. సో ఆబ్వియస్లీ కొంచెం ఎలివేట్ అయిపోయింది. I think a full credit to cinematographers ki and to the vision that my director Vishwa, I think, and of course he's born with great looks. Vishwa wanted to show me in this thing kottaga chupinchali ani papam tanu అనుకుంటున్నాడు. సో హీ ప్రెజెంటెడ్ మీ ఇన్ ఎ వెరీ న్యూ వే అన్నమాట. మొత్తం సక్సీడ్ అయ్యారు. యా, అండ్ న్యూ వే లో ప్రెజెంట్ చేశారు. కెమెరామ్యాన్ గారికి కూడా థాంక్స్. అండ్ శ్రద్ధ, కమింగ్ టు యూ, లైక్ మీరు ఏ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నా, ఏ మూవీస్ ప్రీవియస్ మూవీస్ అన్ని తీసుకున్నా కూడా ఒక యునిక్ రోల్. సో మీరు ఏదైనా మూవీ యాక్ట్ చేస్తున్నారు అనగానే ఒక ఎక్స్పెక్టేషన్ అంటూ స్టార్ట్ అయిపోతుంది ఆడియన్స్ లో. వావ్, ఓకే, రియల్లీ. సో ఈ జోడి మూవీ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్? సో ఈ స్టోరీ నాకు వచ్చింది April 2017. అవును, ఈ సినిమాకి ఒక 2 year జర్నీ ఉంది. అవును. సో ఎనీవే, నాకు అప్పుడు 2 తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. ఒక ఆఫ్ బీట్ వెరీ వెరీ అర్బన్ స్టోరీ, అది నేను సైన్ చేశాను. అండ్ అది తర్వాత ఇమీడియట్గా ఇది వచ్చింది. దిస్ వాజ్ అ మోర్ కమర్షియల్ ఫిల్మ్. కమర్షియల్ అంటే ఈ సినిమాలో కమర్షియల్ ఆస్పెక్ట్స్, దెర్స్ ఫ్యామిలీ ఇది ఉంది, దెర్స్ ఎమోషన్స్, దెర్స్ డ్రామా, ఒక కమీడియన్ స్పేస్ ఉంది, దెన్ దెర్స్ యాక్షన్, దెర్స్ సాంగ్స్, దెర్స్ రొమాన్స్, అన్నీ ఉంది. సో నాకు ఓకే, నేను అప్పుడు ఐ హ్యాడ్ ఆల్రెడీ సైన్డ్ అన్ ఆఫ్ బీటిష్ ఫిల్మ్. సో ఐ థాట్ వై నాట్ ట్రై ద కమర్షియల్ స్పేస్. అండ్ ఐ లైక్ లిసనింగ్ టు ద స్టోరీ, ఇట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. అండ్ అప్పుడప్పుడు ఇట్ వాస్ ఫనీ ఇన్ ప్లేసెస్. సో ఐ థాట్ వై నాట్ ట్రై అవుట్ దిస్ జాన్రా. నాకు కమర్షియల్ సినిమా ఇస్ వెరీ డిఫరెంట్ టు మీ, వెరీ న్యూ టు మీ. ఐఎమ్ నాట్ యూస్ టు డూయింగ్ ఇట్. సో దిస్ ఇస్ సంథింగ్ న్యూ, ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫర్ మీ. మీరు చెప్పండి, ఇట్లా శ్రద్ధ యాక్ట్ చేస్తుంది అని అనగానే లైక్ వాట్ యూ ఫెల్ట్ అండ్ తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నైస్ అండి. అంటే ఐ సా ఫిల్మ్ యూటర్న్. సో ఆ టైంలో కన్నడ ఇండస్ట్రీలో కూడా డాడ్ ఉండడం కాబట్టి, సో ఆయన కూడా తన వర్క్ అంతా చూశారు. అండ్ ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బికాస్ షీ ఇస్ అసలు యాక్ట్ చేసినట్టు అనిపించదు తనతో. సో షీ నోస్. సో వెరీ వండర్ఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పచ్చు. సో నైస్ దిస్ థింగ్. ఇప్పుడు లైక్ మనం ఇమాజిన్ చేసుకుందాం, ఆది ఇక్కడ లేరు. ఓకే, ఓకే. సో టెల్ అబౌట్ ఆది వర్కింగ్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్గా టైంకి రాలేదు, కరెక్ట్గా ఇది బాగాలేదు, లెట్స్ చేంజ్ దిస్. అప్పుడు వాట్ ఎల్స్, వాట్ ఆర్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్? యు టెల్ మీ. ఐఎమ్ మేకింగ్ అప్ సంథింగ్, యు ఆల్సో మేక్ అప్ సంథింగ్, కమ్ ఆన్. సెట్లో అందరిని అరుస్తాను. అవును, ఫుల్ అగ్రెసివ్ ఉంటారు.
అంతే, ఇదే టాప్ త్రీ. సో తనతో ఇంకా కావాలా మీకు? ఇప్పుడు క్వాలిటీస్ చెప్పేసాం కదా, ఇప్పుడు వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రియల్ నైస్ థింగ్స్ ఐ విల్ టెల్ యూ అబౌట్ ఆది. హీస్ ద క్వయట్ వన్. అట్లీస్ట్ నా సెట్లో చూస్తే ఐ రియలైజ్ దట్ హీ వాజ్ ద క్వయట్ వన్. అండ్ వీ నెవర్ గాట్ టు స్పెండ్ సో మచ్ టైమ్ లైక్ ఐ సెడ్. బట్ యు నో వట్ ఎవర్ ప్రాబ్లమ్స్ వీ హ్యాడ్ వీ వుడ్ టాక్ అబౌట్ ఇట్ అమాంగ్స్ట్ అవర్ సెల్స్ అండ్ and you'll be like, yeah, it'll be fine, it'll be fine, let the movie release, it'll be fine. So we became each other's support system in the film, you know. So that's how our friendship is. Nice. So adi first teaser release ainappudu chuste pure love story laga chala baa anipinchindi, chala fresh ga anipinchindi. And trailer release ayaka chuste mottham cast etla ante Maruti Rao garu and Naresh garu, Madhavi garu, itla chala manchi cast unnaru. అది చూసేసరికి ఫ్యామిలీ డ్రామా అనిపించింది. సో ఇది ఎగ్జాక్ట్గా ఏ జోనర్కి వస్తుంది? అంతే అండి, ఇట్స్ లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ డ్రామా. అందుకే న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా అని కూడా పెట్టింది. యా ఎగ్జాక్ట్లీ, ఆ న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా అని కానీ ఇట్స్ లైక్ ఒక కొత్తగా అనిపించింది. ఒక ఫాదర్ అండ్ సన్ బాండింగ్ చాలా బాగుంటుంది. అలానే శ్రద్ధ వాళ్ళ ఐ థింక్ యువర్ బాబాయ్ సిజూ సార్తో ఆ బాండింగ్ చాలా బాగుంటుంది. సో గల్పూరి మారుతిరావు గారు, సో ఆయనతో నేను సెకండ్ టైం చేయడం ఇది, సుకుమారుడు చేశాను మళ్ళీ సెకండ్. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు బాగుంటుంది. అది ఈస్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్. సో వర్కింగ్ విత్ హిమ్ వాజ్ సంథింగ్ గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అందరూ ఉన్నారండి, వెన్నెల కిషోర్ ఆఫ్టర్ ఐ థింక్ నేను తను కలిసి మళ్ళీ చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. సో వెన్నెల కిషోర్ కానీ ఇలాగ సో లాట్ ఆఫ్ పీపుల్, సత్య, సో నా ఫ్రెండ్ క్యారెక్టర్ సత్య చేశాడు, తను కూడా చాలా బాగా చేశాడు. సో యా సత్య, సో అలాగ లాట్ ఆఫ్ పీపుల్ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఇట్స్ అ వెరీ కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ అంతా కూడా. సో ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. సత్య ఇస్ అ స్టార్ ఇన్ హిస్, యు నో, comedy zone. No one can beat him. So like I know that the audience will be roaring when his scenes come. And then my family members, Maruti, who plays Maruti Rao sir, who plays my tata, and then Shiju sir plays my unk, my babai. I feel like everyone convincingly, everyone looks the part. Tata looks like my tata, my babai looks like my babai. Kabatti, everything looks like a real family. Like, so yeah. And Adi, like itla love and family చాలా మూవీస్ చూస్తుంటాం. అండ్ ఈ ట్రైలర్ టీజర్స్ చూసినప్పుడు డైరెక్టర్ గారు ఏదో కొత్త విషయం ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నారు. చాలా యాంగ్జైటీ అనేది ఈ మూవీ పక్కగా చూడాలి, బాగుంది, చాలా ప్రామిసింగ్గా ఉంది అని అనిపించింది. అండ్ మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ డైరెక్టర్? మై డైరెక్టర్ విశ్వ, ఐ కాల్ హిమ్ విశ్వ సార్ గిర్ ఏమీ లేదు, ఐ కాల్ హిమ్ విశ్వ డైరెక్ట్లీ బికాస్ హీ బికేమ్ అ ఫ్రెండ్ త్రూ ద షూట్. అవర్కి ఫస్ట్ ఫిల్మ్ and he always knew our came kavali. He was very very clear. Ko mind lo cinema play avutundi laga, he would always in his head he'd be like ee scene ila ravali, you know, he would always during shoot he'd be like like this, like this. So he is very passionate and our ki ee cinema lo he has full confidence. He's a real hard worker, a real struggler. He has given it his all. He has his dreams have, you know, ee cinema lo undi. So I wish him all the best. I think she is good at imitating kada kada kadandi okasari like idi set anukundam director etla antaro, like aadi act chestunaru meer director camera setup jarugutundi. Okay. So it'd be like Vishwa. Okay. I've seen him do this. Exactly. I don't think he realizes, but he ఏదో ఇన్ హిస్ హెడ్ సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇట్స్ గ్రేట్. దెన్ ఆది, ఆది యు కెన్ ఇమిటేట్ హిమ్, యు కెన్ ఇమిటేట్ హర్. నో ఆఫ్ కోర్స్ యు కెన్ ఇమిటేట్, యు కెన్ ఇమిటేట్ మీ ఆర్. నేను వాట్ ఆమ్ ఐ, సమ్ ఇమిటేటింగ్ మెషిన్? నో నో ఆది, దట్స్ ఇట్. నౌ లైక్ దిస్, నౌ లైక్ దిస్.